రెండు రకాలటువంటి క్యాన్సర్స్ ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. అది ఒకటి సర్వైకల్ క్యాన్సర్, రెండవది బ్రెస్ట్ క్యాన్సర్. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా 100,000 మంది. దీని బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య దాదాపు 50,000 మంది. దీని గల ముఖ్య కారణం మనకి సరైన అవగాహన లేకపోవడమే. ఎలాంటి అవగాహన ఉండాలంటారు? ఎలాంటి స్క్రీనింగ్స్ మనకి అందుబాటులో ఉన్నాయి? వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? వీటి గురించి మనకి తెలియచేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి విజయానందరెడ్డి గారు. వీరిని అడిగి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ గారు. డాక్టర్ గారు, అంటే స్త్రీలలో ఎలాంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా రెండు క్యాన్సర్స్ మనం కామన్గా ఉమెన్స్లో చూస్తుంటాము, బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. అది కాకుండా మిగతా క్యాన్సర్స్ కూడా చాలా ఉమెన్స్లో కూడా వస్తాయి, బట్ ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ అని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. మన దేశంలో ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ వెరీ వెరీ కామన్. ఇంతకు పూర్వము అవుట్ ఆఫ్ 100 క్యాన్సర్ కేసెస్లో 50-60% ఆఫ్ దెమ్ వర్ సర్వైకల్ క్యాన్సర్స్. ఇటీవల ఫార్చునేట్లీ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గడం జరుగుతుంది, బట్ దురదృష్టవశాత్తు బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంది. ముఖ్యంగా గ్రామాల్లో సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాము, అండ్ సిటీ పట్టణాల్లో మనము ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. సో ఇప్పుడు ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ సిటీస్ యాక్చువల్లీ ఈజ్ మోర్ దాన్ ది సర్వైకల్ క్యాన్సర్ ఇన్ సిటీస్. సో దీనికి ముఖ్యమైన కారణాలు మెయిన్లీ మనం అర్బనైజేషన్ అని చెప్పుకోవాలి. పిల్లలు తినే పదార్థాలు, ఆహారాలు, డే టు డే యాక్టివిటీసు, ఇవన్నీ ముఖ్యంగా కారణాలు అని చెప్పాలి. అంటే ఈ అర్బనైజేషన్ అంటే మనము అంటే ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడము, చిన్నపిల్లలు అసలు ఆటలు లేకుండా కంప్యూటర్స్ ముందు కూర్చోవడము, తద్వారా మెన్స్ట్రల్ సైకిల్ మామూలుగా 12-13 ఇయర్స్ తర్వాత వచ్చే మెన్స్ట్రల్ సైకిల్ ఇంట్లో కూర్చొని కంప్యూటర్తో అండ్ మొబైల్ ఫోన్స్తో కూర్చునే ఈ అమ్మాయిలకి తొందరగా 9-10 ఇయర్స్లోనే మెన్స్ట్రల్ సైకిల్ రావడం చూస్తున్నాం ఇటీవల. తద్వారా హార్మోనల్ సైకిల్స్ వాళ్ళకు తొందరగా స్టార్ట్ అయ్యి ఈ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అనేది, బ్రెస్ట్ స్టిమ్యులేషన్ అనేది అర్లీ ఏజ్లోనే స్టార్ట్ అవటం మూలాన వీళ్ళకి తొందరగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మిగతా దేశాల్లో 45-50 ఇయర్స్ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ రావడం చూస్తుంటాము. మన దేశంలో ఈ యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రావడం చూస్తున్నాము. దానికి కూడా ముఖ్యమైన కారణము ఇది ఎర్లీ మెనార్కీ రావడం. అలాగే కాకుండా మన తినే అలవాట్లు కూడా, ఈ డైట్ కూడా చాలా పరివర్తనలు అర్బన్ పాపులేషన్లో మనం చూస్తున్నాము. అది వెజిటేరియన్ డైట్ తక్కువగా అయ్యి నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువ తీసుకోవడము, కూర్చున్న దగ్గర అంటే పని తక్కువ చేసి ఆటలు తక్కువగా ఆడి ఒబేసిటీ పెరగడము, సో ఫ్యాట్ డైట్, తర్వాత హై క్యాలరీ, షుగర్ అండ్ హై క్యాలరీ డైట్ ద్వారా కూడా ఇప్పుడు మనము ఈ రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా రావడం, అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ద్వారా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. అలాగే ఉమెన్ ఒకవేళ వాళ్ళు మెన్స్ట్రేషన్ సైకిల్ డిలే అవడం వలన, అంటే ఇప్పుడు నార్మల్గా 45-50 ఇయర్స్ వరకు మనం మెన్స్ట్రల్ సైకిల్ రావడం జరుగుతుంది, అలా కాకుండా మెన్స్ట్రేషన్ ఆగిపోతే తన యవ్వనం తగ్గుతుంది అని చాలామంది యువతులు హార్మోనల్ ట్రీట్మెంట్ అబ్యూజ్ చేయడం చూస్తుంటాము. సో ఇలాంటి వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతుంటాయి. ఓకే డాక్టర్ గారు, అంటే పాశ్చాత్యులతో పోలిస్తే మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ రేటు రోజు రోజుకి పెరుగుతుంది. అయితే వాళ్ళల్లో వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ముందే గుర్తిస్తున్నారు స్క్రీనింగ్ ద్వారా. స్క్రీనింగ్ పై ఎలాంటి అవగాహన ఉండాలంటారు? అసలు బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటారు డాక్టర్ గారు? మంచి ప్రశ్న వేశారమ్మా. బ్రెస్ట్ క్యాన్సర్ ఇంతకు పూర్వము మేము 10 ఇయర్స్ బ్యాక్ మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ మాకు స్టేజ్ 3, స్టేజ్ 4లో వచ్చేవాళ్ళు. ఇటీవల అవగాహన పెరిగింది, అవేర్నెస్ చాలా ప్రోగ్రామ్స్ చూస్తున్నారు, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి అని తెలుసుకుంటున్నారు. సో అలాగా మనకు ఇటీవల ఈ అర్బనైజేషన్, అర్బన్ పాపులేషన్లో సిటీలో కూడా తొందరగా డాక్టర్ దగ్గరికి వచ్చి సంప్రదించడం జరుగుతుంది. సో క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో కనుక్కోవడం చూస్తున్నాము, దట్స్ ఎ వెరీ పాజిటివ్ సైన్. దానికి తప్పనిసరిగా అవగాహన పెరిగిందనే చెప్పుకోవాలి, అయినా కూడా ఇంకా చాలా పెరగాలి.
మెజారిటీ ఆఫ్ ది ఉమెన్ వాళ్ళు రొమ్ములో కంతులు వచ్చినప్పుడు ఇది మామూలు కంతే, దీంట్లో నొప్పి లేదు అని దాన్ని అశుద్ధ చేసి అది నొప్పి వచ్చేంత వరకు వెయిట్ చేయడం చూస్తుంటాము. అది ఎలాంటి టైంలో కూడా మనము అశుద్ధ చేయకూడదు. మెజారిటీ ఆఫ్ దిస్ ట్యూమర్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్ నొప్పి లేకుండానే స్టార్ట్ అవుతుంటాయి. ఇవి పెయిన్లెస్ లంప్స్గానే ఉంటాయి. రొమ్ములో మామూలుగా మీరు స్నానం చేసినప్పుడు సోపీ వాటర్తో ఒకవేళ మీరు రొమ్ముని ఎగ్జామిన్ చేసుకుంటే, మామూలుగా ఫింగర్ టిప్స్ను ఇలా పెట్టి ఎగ్జామిన్ చేయకూడదు. ఫింగర్ టిప్స్ కాకుండా పామ్ ఆఫ్ ద ఫింగర్స్ అంటాం, పామ్ ఆఫ్ ద ఫింగర్స్ మీద బ్రెస్ట్ మీద ప్రెషర్ పెట్టి అన్ని మూలలు మనము మామూలుగా ఒక్క నిమిషంలో మీరు ఎగ్జామిన్ చేయొచ్చు. అలా పెట్టినప్పుడు మీకు ఏదైనా కంతి తగిలితే అది తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. కుడి చేత్తో ఎడమ రొమ్ముని, ఎడమ చేత్తో కుడి రొమ్ముని మీరు ఎగ్జామిన్ చేసుకోగలిగితే, అలాగే చంకలో కూడా చేయి పెట్టి ఏమైనా కంతులు ఉన్నాయా లేవా అని చూసుకోవడం మంచిది. దీన్ని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం. ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్లో కూడా చాలామంది యువతులు లంప్ను కనుక్కోవడం జరుగుతుంది. ఆ తద్వారా మా దగ్గర రావడం జరుగుతుంది. దాన్ని మనం తొలి దశలో కనుక్కోవడం జరుగుతుంది. దాన్ని సింపుల్ టెస్ట్ ద్వారా, అంటే నీడిల్ బయాప్సీ అంటాము, అది అవుట్ పేషెంట్లోనే అడ్మిషన్ అవసరం లేదు. అవుట్ పేషెంట్ ద్వారానే సింపుల్గా డిపార్ట్మెంట్లోనే నీడిల్ బయాప్సీ చేయడం జరుగుతుంది. తద్వారా మీకు అది క్యాన్సరస్ కంతియా నాన్ క్యాన్సరసా అని తెలుసుకోవడం కూడా జరుగుతుంది. మీరు ప్రతి కంతిని క్యాన్సర్గా భావించడం సహజం కాదు. మెజారిటీ ఆఫ్ ది కంతులు బినైన్ నాన్ క్యాన్సరస్ కంతులే ఉంటాయి. కానీ ఒకవేళ అది క్యాన్సర్ కంతి అయితే మనం తొలి దశలో కనుక్కోవడం జరుగుతుంది. డాక్టర్ గారు, మెమోగ్రామ్ అంటే ఏమిటి, డిజిటల్ మెమోగ్రామ్ అంటే ఏమిటి, ఇది ఎవరు ఎప్పుడు చేయించుకోవాలంటారు, ప్రతి స్త్రీ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలంటారు? మెమోగ్రామ్ అనేది మామూలుగా ఇట్స్ ఎ సింపుల్ ఎక్స్రే అండి. రొమ్ముని ఎక్స్రే ద్వారా పిక్చరైజ్ చేయడమే మెమోగ్రామ్ అంటారు. ఈ మెమోగ్రామ్ ద్వారా చిన్నపాటి కంతులు, అంటే మనకు చేయికి తగిలిన కంతులను కూడా మనం మెమోగ్రామ్ ద్వారా డిటెక్ట్ చేయడానికి వీలవుతుంది. సో ఈ మ్యామోగ్రామ్ అనేది మామూలుగా ఇతర దేశాల్లో 40 ఇయర్స్ తర్వాత మ్యామోగ్రామ్ అనేది చేయడం సహజము. మన దేశంలో నేను మీకు చెప్పినట్టు తొందరగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ మన దేశంలో చూస్తున్నాం కనుక 35 ఇయర్స్ అప్పుడు ఫస్ట్ మ్యామోగ్రామ్ చేసుకుంటే, ఆ బేస్ లైన్ మ్యామోగ్రామ్లో ఎలాంటి అవకతవకలు ఉన్నా కూడా మనము తొందరగా డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ ఆ టైంలో మ్యామోగ్రామ్ నార్మల్ ఉంటే every 2 years మనం ఈ మ్యామోగ్రామ్ చేస్తూ ఉండాలి టిల్ ద ఏజ్ ఆఫ్ 50 ఇయర్స్. 50 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి సంవత్సరము మ్యామోగ్రామ్ చేయాలి. సో ఈ తద్వారా మనము చిన్నపాటి కంతులు కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. దాంతో మనము మళ్ళీ నీడిల్ బయాప్స్ చేసి అనుమానాస్పదంగా కనిపించిన లీషన్స్ మ్యామోగ్రామ్లో దాన్ని మనము నీడిల్ బయాప్స్ చేసి నిర్ధారణ చేయడానికి వీలవుతుంది. అంటే క్యాన్సర్ కంత అది క్యాన్సర్ కంతి కాదా తెలుసుకోవడానికి వీలవుతుంది. అలాగే డిజిటల్ మ్యామోగ్రామ్ అనేది ఇటీవల కొత్తగా వచ్చిన ఎక్స్రే, అది కూడా ఒక ఎక్స్రే పద్ధతిగా రేడియేషన్ లేకుండా మినిమల్ రేడియేషన్ ద్వారా బ్రెస్ట్ని ఎక్స్రే తీయడం జరుగుతుంది. ఇంతకు పూర్వం మ్యామోగ్రామ్లో మీరు బ్రెస్ట్ని కంప్రెస్ చేయాల్సి అవసరం ఉండేది. తద్వారా చాలామంది ఉమెన్కి బాధగా నొప్పిగా ఉండేది. డిజిటల్ మ్యామోగ్రామ్లో ప్రెషర్ అనేది, పెయిన్ అనేది ఉండదు. అది సింపుల్ ఎక్స్రే ఫోటోగ్రాఫ్గా ఉంటుంది. వితిన్ సెకండ్స్ ఆ పిక్చర్ తీయడం జరుగుతుంది. అన్ని యాంగిల్స్లో కూడా మనము రొమ్ముని చూడడానికి వీలవుతుంది. దాన్ని కాకుండా దాన్ని మ్యాగ్నిఫికేషన్ కూడా ఫీజిబుల్ ఉంటుంది. అంటే చిన్నపాటి రొమ్ముని కూడా మనము 10 టైమ్స్ మ్యాగ్నిఫై చేసి చిన్నపాటి కంతులను కూడా డయాగ్నోస్ చేయడము జరుగుతుంది. So digital mammogram is much superior than the standard mammogram. డాక్టర్ గారు, అసలు బ్రెస్ట్ క్యాన్సర్ని పూర్తిగా నివారించగలమంటారా? దీనికి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? మునుపటి ట్రీట్మెంట్కి ఇప్పటి ట్రీట్మెంట్కి గల మార్పులు ఏమంటారు? సాధ్యమైనంత వరకు మనం ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయగలిగితే డెఫినెట్లీ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. చిన్నపిల్లలప్పటి నుంచి నడవడికలో మనం కొన్ని మార్పులు చేయగలిగితే, వెజిటేరియన్ డైట్ తీసుకొని నాన్ వెజిటేరియన్ డైట్ తగ్గించి
ఒబేసిటీ రాకుండా అంటే ఒళ్ళు పెరగకుండా ఉండగలిగితే, ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయగలిగితే, నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ మనం పోస్ట్పోన్ చేయడానికి వీలవుతుంది. తద్వారా హార్మోనల్ స్టిమ్యులేషన్ టు ది బ్రెస్ట్ ఎర్లీ ఏజ్ నుంచి స్టార్ట్ కాకుండా ఆ స్టిమ్యులేషన్ తగ్గడం జరుగుతుంది. తద్వారా మనము క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. అలాగే బ్రెస్ట్ ఎగ్జామినేషన్ హ్యాస్ టు బి డన్ ఆఫ్టర్ ది మెన్స్ట్రల్ సైకిల్. దట్స్ ఎ కరెక్ట్ టైం టు ఎగ్జామిన్ ది బ్రెస్ట్. ముఖ్యంగా 5th day, 6th day మెన్స్ట్రల్ సైకిల్ అయిన తర్వాత 6th రోజు, 7th రోజు కొంచెం ఆ టైంలోనే బ్రెస్ట్ ఎగ్జామినేషన్లో మనం కంతుల్ని ఈజీగా డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది. అది కాకుండా మ్యామోగ్రామ్ అనే టూల్ ద్వారా మనం ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ కూడా వీలవుతుంది. దాని మినిమమ్ ఏజ్ ఈజ్ 35 ఇయర్స్. 35 ఇయర్స్ తర్వాత మనం ఒకసారి మ్యామోగ్రామ్ టెస్ట్ చేసుకుంటే అది ఒక బేస్ లైన్, అంటే మన బ్రెస్ట్లో ఉన్న డిఫరెంట్ స్ట్రక్చర్ని మనం మ్యామోగ్రామ్లో క్యాప్చర్ చేయగలుగుతాము. దాన్ని మళ్ళీ సబ్సీక్వెంట్గా ఒకవేళ మ్యామోగ్రామ్ చేసినప్పుడు దాన్ని దీన్ని కంపేర్ చేయడానికి వీలవుతుంది. సో మ్యామోగ్రామ్ ఇనీషియల్గా ఫస్ట్ 35 ఇయర్స్ అప్పుడు చేసినప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు మీరు దాన్ని ఎవ్రీ 2 ఇయర్స్ టిల్ ద ఏజ్ ఆఫ్ 50 ఇయర్స్ ఎవ్రీ 2 ఇయర్స్ చేయడానికి చేస్తే మంచిది. తద్వారా మనం ఎర్లీ డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది. 50 ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ మనం మ్యామోగ్రామ్ చేయాలి. తద్వారా మనము ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి వీలవుతుంది. ట్రీట్మెంట్ అనేది స్టేజ్ వైజ్, స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకవేళ ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే, అంటే 2 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉన్న సైజ్డ్ ట్యూమర్ని మనం డయాగ్నోస్ చేయగలిగితే, సింపుల్ సర్జరీ ద్వారానే మనము మెజారిటీ ఆఫ్ ది క్యాన్సర్స్ మనం క్యూర్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ ట్యూమర్లో కొన్ని కణాలు మనము కనుక్కుంటాము, దాన్ని ఈస్ట్రోజన్ రిసెప్టార్స్, ప్రొజెస్టెరాన్ రిసెప్టార్స్ అండ్ హర్టూ రిసెప్టార్స్ అని ముఖ్యంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రిసెప్టార్ స్టేటస్ పేషెంట్కి ఫేవరబుల్గా ఉంటే, కీమోథెరపీ లాంటివి, రేడియేషన్ లాంటివి లేకుండానే సింపుల్ హార్మోనల్ ట్రీట్మెంట్ ద్వారా మనం ఈ పేషెంట్కి ముందు ముందు జబ్బు తిరగబడకుండా ట్రీట్మెంట్ ఇవ్వడానికి జరుగుతుంది. సో ఎర్లీ డయాగ్నోసిస్ ద్వారా మీకు క్యూర్ ఛాన్సెస్ 90-95% కంటే ఎక్కువగా ఉంటాయి. అదే కాకుండా ట్రీట్మెంట్ కూడా సులభంగా అయిపోతుంది. అంటే సర్జరీ తర్వాత కీమోథెరపీ, రేడియేషన్ లాంటి ట్రీట్మెంట్లు అవసరం లేకుండా మీకు క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ తను 2nd stage, 3rd stage ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి తప్పనిసరిగా ఈ ఆల్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్, అంటే మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్స్ అంటాము, కీమోథెరపీ అండ్ రేడియేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం చాలా చాలా ఉంటుంది. డాక్టర్, సర్వైకల్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటుంది, అంటే సర్వైకల్ క్యాన్సర్ లక్షణాల గురించి మాట్లాడే ముందు, రేడియేషన్ అంటే క్యాన్సర్ రోగులు క్యాన్సర్ చికిత్స కంటే కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్కే ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు. అయితే రేడియేషన్కి కానీ కీమోకి కానీ ఇప్పుడు, అంటే మునుపటితో పోలిస్తే ఇప్పుడు ట్రీట్మెంట్లో ఎలాంటి మార్పులు వచ్చాయంటారు? సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా హైలీ క్యూరబుల్ క్యాన్సర్. దాని గురించి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దానికి చిన్న సింప్టమ్స్ ద్వారా పేషెంట్కి ఎప్పుడైనా తెల్లబట్ట కానీ ఎర్రబట్ట కానీ కనిపించినప్పుడు, బర్త్తో కలిసినప్పుడు, ఏమైనా బ్లీడింగ్ అయినప్పుడు కూడా మనం దీన్ని అనుమానించి డాక్టర్ దగ్గరికి రావడం చాలా ఇంపార్టెంట్. చిన్నపాటి పరీక్ష ద్వారా, అంటే ప్యాప్స్మియర్ అని, చిన్న లిక్విడ్ స్మియర్ అని మేము లిక్విడ్ బయాప్సీ అని చేస్తాము. దీని ద్వారా కూడా మనం ఈజీగా క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది. సర్వైకల్ క్యాన్సర్ స్టేజ్ 1లో ఆల్మోస్ట్ 95-100% ఆఫ్ దీస్ క్యాన్సర్ పేషెంట్స్ని మనం క్యూర్ చేయడానికి వీలవుతుంది. ముఖ్యంగా ఐదర్ సర్జరీ కానీ ఆర్ రేడియేషన్ కానీ స్టేజ్ 1లో పూర్తిగా క్యూర్ చేయడం వీలవుతుంది. ఒకవేళ స్టేజ్ 2, స్టేజ్ 3 అయితే మామూలుగా రేడియేషన్ ద్వారానే దీన్ని పూర్తిగా క్యూర్ చేయడానికి వీలవుతుంది. రేడియేషన్ ఇచ్చేప్పుడు దాని వెంబడి కీమోథెరపీ కూడా ఇటీవల ఇవ్వడం జరుగుతుంది. సో రేడియేషన్ ప్లస్ కీమోథెరపీ ఇచ్చినప్పుడు క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశం 15-20% పెరుగుతుంది. సో ఈవెన్ ఇన్ స్టేజ్ 2, స్టేజ్ 3 మనం సర్వైకల్ క్యాన్సర్ని క్యూర్ చేయడానికి వీలవుతుంది. మీరు దాని గురించి భయపడకుండా సరైన వైద్యం తీసుకుంటే తప్పనిసరిగా నయమవుతుంది. నిర్భయంగా వైద్యం చేయించుకోవడం మంచిది. డాక్టర్ గారు, సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు చాలామంది గుర్తించలేకపోతూ ఉంటారు, దీన్ని ఎలా గుర్తించాలంటారు?
దీన్ని కూడా మేము రొటీన్గా స్క్రీనింగ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అని రెగ్యులర్గా చేస్తుంటాము. దీనికంటే ముందు మనం ప్రివెన్షన్ గురించి కూడా మాట్లాడాలి. సర్వైకల్ క్యాన్సర్ ఇటీవల ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. ముఖ్యంగా ఈ చిన్న పిల్లలు వాళ్ళు మగవాళ్ళని కలవకముందు, అంటే పెళ్ళి కాకముందు మనము ఒకవేళ వ్యాక్సిన్ ఇవ్వగలిగితే తప్పనిసరిగా ఈ క్యాన్సర్ 90-95% ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని హెచ్పివి వ్యాక్సిన్ అంటారు. మనకు ముఖ్యమైన కారణం క్యాన్సర్ సర్విక్స్కి హెచ్పివి ఇన్ఫెక్షన్, హెచ్పివి అనే వైరస్ ఇన్ఫెక్షన్ ద్వారా ఈ క్యాన్సర్ వస్తుందని తెలిసింది కనుక మనము దాని వ్యాక్సిన్ ఇటీవల అవైలబుల్ ఉంది కనుక ఒకవేళ ఆ వ్యాక్సిన్ ఈ పిల్లలకి 9 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ ప్రాయంలో మనం ఈ వ్యాక్సిన్ ఇవ్వగలిగితే సులభమైన ట్రీట్మెంట్, అది ఇవ్వగలిగితే 95% ఆఫ్ ద టైమ్స్ మనము క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయడం వీలవుతుంది. అలాగే ఈ 25 పేషెంట్స్ ఎవరైతే మగవాళ్ళని కలవగానే మనము ఈ ప్యాప్స్మీర్ అనేది చేయడం మొదలుపెట్టాలి. యూజువల్గా ఇట్స్ ఎ సింపుల్ 5 మినిట్స్ ప్రొసీజర్. డాక్టర్ హాస్పిటల్కి వచ్చినప్పుడు పేషెంట్ని ఎగ్జామిన్ చేసి స్మియర్ చేయడం జరుగుతుంది. అది ఎలాంటి నొప్పి కానీ బాధ కానీ కూడా కలదు ఆ పేషెంట్కి. తద్వారా మనం క్యాన్సర్ సర్విక్స్ని స్టేజ్ జీరోలో కూడా కనుక్కోవడానికి వీలవుతుంది. సో ఇలా కనుక్కున్నప్పుడు మనం 100% దాన్ని క్యూర్ చేయడానికి కూడా వీలవుతుంది. సో ఈ ప్యాప్ స్మియర్ అనేది, ఈ లిక్విడ్ స్మియర్ అనేది మామూలుగా ఎవ్రీ ఇయర్ ప్రతి గృహిణి ఈ టెస్ట్ చేయించుకోవాలి. 3 టైమ్స్ ఒకవేళ అది నెగటివ్ టెస్ట్ ఉన్నప్పుడు దాన్ని ఎవ్రీ 2-3 ఇయర్స్ కూడా మనం చేయడానికి వీలవుతుంది. సో ఇది ప్యాప్ స్మియర్ అనేది కూడా 1 టైప్ ఆఫ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఫర్ క్యాన్సర్ సర్వీక్స్. సో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ మీరు ఎవ్రీ ఇయర్ యాన్యువల్ చెకప్లో మీరు చేయగలిగితే తప్పనిసరిగా మీరు తొందరగా కనుక్కోవడానికి వీలవుతుంది. తద్వారా మన ట్రీట్మెంట్ కూడా సులభంగా సింపుల్గా అవుతుంది అండ్ క్యూర్ అయ్యే అవకాశం కూడా మోర్ దెన్ 90-95% అవుతుంది. అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ని పూర్తిగా నివారించవచ్చు అని కూడా చెబుతున్నారు. అయితే అంత ఫెసిలిటీస్ మనకు ఉన్నప్పటికీ కూడా, అంటే ఫస్ట్ తొలి దశలో గుర్తించలేక వాటి లక్షణాలు కనుగొనలేకపోతున్నారు, ఎలాంటి లక్షణాలు ఉంటే, అంటే మెనోపాజ్ స్త్రీలు కానీ మిడిల్ ఏజ్లో కానీ ఎలాంటి లక్షణాలు కనిపిస్తే అది క్యాన్సర్ అని గెస్ చేయొచ్చు, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలంటారు? మామూలుగా దీన్ని వైట్ డిశ్చార్జ్ అంటాము. అలాగే వైట్ డిశ్చార్జ్ రెగ్యులర్గా యాంటీబయాటిక్స్ వాడినా కూడా వైట్ డిశ్చార్జ్ తగ్గినప్పుడు, ఇంకా మధ్యలో రెడ్ స్పాటింగ్ కావడము, తర్వాత బర్త్తో కలిసినప్పుడు బ్లీడింగ్ కావడము, ఇవి ముఖ్యమైన సింప్టమ్స్ సర్వైకల్ క్యాన్సర్కి. సో ఈ ఇలాంటి సింప్టమ్స్ వచ్చినా కూడా తప్పనిసరిగా మీరు డాక్టర్ని సంప్రదించాలి. దానికి సులభమైన పరీక్షలు ఉన్నాయి, ఈజీగా డయాగ్నోస్ చేయడానికి వీలవుతున్నాయి. సో ఇలాంటప్పుడు దాన్ని అశ్రద్ధ చేయడము చాలా బాధకరము. తద్వారా మీరు దాన్ని స్టేజ్ 0 నుంచి స్టేజ్ 1కి, తర్వాత స్టేజ్ 2 స్టేజ్ 3కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది సింపుల్ టైప్ ఆఫ్ క్యాన్సరు. దీన్ని సులభమైన ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా క్యూర్ చేయడానికి కూడా వీలవుతుంది. సో మీరు ఇలాంటి ఏ సింప్టమ్స్ ఉన్నా కూడా తొందరగా డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. డాక్టర్ గారు, అంటే వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ క్యాన్సర్స్ని పూర్తిగా జయించినప్పటికీ కూడా, అంటే స్త్రీలు చాలా భయపడిపోతూ ఉన్నారు ఈ 2 క్యాన్సర్స్ బారిన పడిన స్త్రీలకి, మాకు మీరు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు? క్యాన్సర్ అనగానే నేను ఎప్పటికీ చెప్తున్నాను, భగవంతుడు ఆడవాళ్ళకి మేలు చేశాడని. మగవాళ్ళ క్యాన్సర్స్ కంపేర్ చేస్తే ఆడవాళ్ళ క్యాన్సర్స్లో చాలా మటుకు క్యూర్ అయ్యే క్యాన్సర్స్. నాట్ ఓన్లీ దాట్, ముఖ్యంగా మీ ఎర్లీ సింప్టమ్స్, అంటే ఎన్నోసార్లు డోర్ నాక్ చేసి చెప్తుంటాడు మీకు ఈ ప్రాబ్లం ఉంది, తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. దానికి ఉదాహరణకి బ్రెస్ట్లో లంప్ ఇస్ ఎ వెరీ సింపుల్ థింగ్. రొమ్ములో పైన కంతి ఉన్నప్పుడు, చేతి తగులుతున్నప్పుడు మీరు దాన్ని అశ్రద్ధ చేయడం మంచిది కాదు. సో ఇలాంటి ఎర్లీ సింప్టమ్స్, మీకు డిశ్చార్జ్ అవుతున్నప్పుడు దాన్ని అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఇవి ఎన్నో ఎర్లీ సింప్టమ్స్, మీకు కడుపులో లోపల కంతి రోజు రోజు పెరుగుతుంటే తెలియకపోవచ్చు, కానీ రొమ్ములో కంతి ఈజీగా మీకు రోజు స్నానం చేస్తున్నా తెలుస్తుంది. అలాగే డిశ్చార్జ్ అవుతున్నప్పుడు యు నో మీకు తెలుస్తుంది. ఈ 2 సింప్టమ్స్ ఉన్నప్పుడు మీరు అశ్రద్ధ చేయకుండా తొందరగా డాక్టర్ని సంప్రదించి దాన్ని డయాగ్నోస్ చేసి మంచిగా క్యూర్ అయిపోయి మళ్ళీ యథాప్రకారంగా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. డాక్టర్ గారు, స్త్రీలకు వచ్చేటటువంటి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సినేషన్, స్క్రీనింగ్ గురించి మాకు చాలా చక్కగా తెలియజేసాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.